అధ్యక్షులకు మైక్ అప్ ప్లీజ్. అధ్యక్షులకు సోదర సోదరీమణులకు మా నమస్కారం. ఈనాడు మీ అందరికీ ఓ హృదయ విదారకమైన విషయం చెప్పవలసి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను. చెప్పలేకపోతున్నాను కానీ చెప్పక తప్పదు. పుస్తకాల్లో పుట్టి పుస్తకాల్లో పెరిగి పుస్తకాల్లోనే బ్రతుకుతున్న మా పుస్తకాల పొరుగు చిట్టిబాబుకు అఫ్కోర్స్ హ్యూమన్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం ఏ విధవకైనా ఏ సన్నాసికైనా ఎప్పుడో ఒకప్పుడు జరగక తప్పదు. ఏమిటి అది చెప్తారా? పెళ్లి వివాహం. మరి దానికి ఎందుకు వెళ్తా? పెళ్లి అంటే మాటలు కాదు, పెళ్లి అంటే ముళ్ళ కిరీటం. ఏంది అది చెప్పిందే చెప్తుందా జావలాగా? సరిగ్గా చెప్పరాదు ఏం సుబ్బారా? మేం బాధపడేది మా కోసం కాదు, రూమ్మేట్ మో బ్రదర్ మా సోదరప్రాయుడు మో తమ్ముడు తుల్యుడు ఈ సన్నాసిని కట్టుకుని సంసార సాగరం చేరడానికి సాహసిస్తోంది. ఏందది ఇంటానికి ఇక్కడ 10 మంది కూడా లేరు కదా, ఎందుకలా అరుస్తా? యా సుబ్బారా. ఏ చిట్టిబాబు నిజమేనా? పిల్ల ఎలా ఉంటుందిరా? ఉంటుందా? పేరేంటి? ఎవరా? చెప్తాను, పేరు సీత. సీత నీలాగా ఉంటుందా? అందంగా ఉంటుందిరా? వాళ్ళు అసలు చూసే ఇస్తేగా పెళ్లి చూపుల్లో కూడా ఏ శేక్స్పియరో చదువుతూ కూర్చుంటాడు. అయితే రేపు మూడు ముళ్ళు ఏజనాడు కూడా అలాగే చదువుతా ఉంటాడా? ఏ సుబ్బారా, ఆ తర్వాత అప్పుడు అప్పుడు పసుపు సెంటు బసరాజు ఏసీ శాస్త్రాలు నీకే చదువు. చిట్టిబాబుకి వచ్చేట్టు వీడికి ఏదో ఆపదొచ్చిందిరో? ఒరే అడ్డగాడిద. ఏందది గాడిద అంటున్నాడు? అచ్చు తప్పామో. యా సుబ్బారా. అది కాదులే, మా నాన్న ముద్దుగా నన్ను అట్లాగే పిలుస్తాడు. అదేం ముద్దు అంట? యా సుబ్బారా. సర్లే చదువు. నీకు పిల్లని చూశాం, పెళ్లి నిశ్చయించాం, సెలవులు ఇవ్వగానే సరాసరి ఇంటికి ఏడు. ఒరే చిట్టిబాబు, ఇక్కడ గుంపలు అంటుకుపోతుంటే ఇంకా నీ చదివేందిరో? నీ పెళ్ళ ఎప్పుడు? మే 7వ తేదీ రాత్రి 8 గంటలకు. అరే నాదైతే ముహూర్తం. ఎవుళ్ళో? బెజవాడ? సత్యనారాయణపురంలో. బెజవాడ? నాదెక్కడే, గాంధీనగరంలో. ఒకే ఊరు, ఒకే రోజు, ఒకే ముహూర్తం. మీ ఇద్దరు పెళ్లికి ఒకేసారి చచ్చేది ఎట్లారో? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నేను పెళ్లి చూపులకు వెళ్ళలేదు, పిల్లలు చూడలేదు, అది ఎలాగుంటుందో తెలియదు, అందంగా ఉందో లేదో తెలియదు, దాని వయసు ఎంతో తెలియదు, అది అసలు ప్రేమిస్తుందో లేదో తెలియదు. నేనేం గాడిదని అనుకున్నారా? అత్తగారి. ఎందుకంటే అలా తుమతుమలాడతారు? ఎందుక? ఆ అత్తగారు రాసిన మెయిల్ మెయిల్ రాసిన 4:30 ఇప్పుడు టైం ఎంత అయ్యింది చెప్పవేమే కార్య? 7:30 అయింటుందండి. మరి మీరు ఎందుకు రాలేదు? బండి లేట్ అయిందేమో లేండి. లేటా? మెయిల్ అంటే మామూలు లేదు అనుకున్నావా? మెయిల్ లేట్ గా రావడమే వీడై అత్తగారిదే. వచ్చేసాడండి. అత్తగారి టైం ఎంతైందిరా? మెయిల్ లేట్ అయింది నాన్న. ఎందుకు లేట్ అయిందా? ఏమో నాకేం తెలుసు. ఎందుకు తెలియదా? నువ్వు అసలు మెయిల్లో వచ్చావా? మెయిల్లోనే వచ్చాను. వచ్చావా? ఒట్టు. మరి నీకెందుకు తెలియదు? ఎందుకు లేట్ అయిందో తెలియకుండా మెయిల్ ఎలా వచ్చావు? ఏ అంత ఉండి పరిస్థితులు అనమాట మాత్రమే. మెయిల్ లేట్ అయితే నన్నేం చెప్పిన? మళ్ళీ బదులు చెప్తాడు బదులు. ఏమిటండి ఇది? ఇంట్లో అడుగు పెట్టడం లేదా మళ్ళీ తిట్లు చీవాట్లును? అబ్బే లేదు లేదు, చేసిన పనికి ముద్దెట్టుకుంటాం. పరవాలకి తిట్టి చెప్పలేదు కానీ మాట్లాడతాను. చిచ్చి అన్యాయ అక్కం. ఏమిటి నాయన ఈ తాండవం? ఆయన ఎదుటేమో పిల్లిలా ఉండి నా ఎదుటేమో పులివేషం వేస్తాం, ఏం లాభం చెప్పు. పిన్ని విన్నావుగా, అడుగు పెట్టి అరక్షణం కాలేదు. ఇప్పుడు 600 సార్లు అన్నాడే అడగాడిదా అడగాడిదా అని నన్ను. మీ నాన్నగారి సంగతి నీకు తెలియదే ఉంది. సరే కాని ఈ ఉత్తరం సంగతి ఏమిటే? నీ పెళ్లి గురించే నాయన. నా పెళ్లి? నా పెళ్లి అవునా? అది కూడా ఆయన ఇష్ట ప్రకారం ఆయనకు నచ్చిన పిల్లలు చేసుకోవాల్సిందేనా? కనీసం పిల్లలు చూసుకునే అవకాశం అవసరం అధికారం కూడా లేదా నాకు? చెప్పే చెప్పు. నేను వెళ్లి చూశారా పిల్లని? అయితే ఇంకే మీరే చూసుకోండి. నా మాట వినరా, మీ నాన్నగారు చెండ చేస్తామని నీకు తెలుసు. నేను వెళ్లి పిల్లని స్వయంగా చూశాను, బంగారు బొమ్మలా ఉంటుంది. నువ్వు వెళ్లి చూడలేదనే కొరత తప్ప వేరింకేం లేదు. నా మాట వినరా. నా మాట నమ్మోని నువ్వు, నా మాట వినరా గారిద అని ఆయన ఇద్దరు నన్ను చావుగొట్టి చెవులు మూసి పెళ్లి చేస్తారన్నమాట. అలా చేసి మేము బాగుకునేది ఏముంది చెప్పు. నీ మేలు కన్నా మాకు కావాల్సింది ఏముంది? నువ్వు లక్ష చెప్పు కొడు చెప్పు, నాకు పెళ్లి మాత్రం ఇష్టం లేదే. ఎవటా ఇష్టం ఇష్టం అంటున్నా? నీ ఇష్టం అడగాలే బోడిస్తాం అలకర గాజ చెప్పే అయ్యా నువ్వు చెప్పు. అది కాదండి, పిల్లని చూడలేదే అని వాడికి. పిల్లని చూడాలా? అవునన్నా. ఓరి గార్జ నువ్వు చూసేదేమిటో? మీ అమ్మని చూసే చేసుకున్నానా? ఏమో అప్పుడు నేను పుట్టానే ఉన్నాను. ఓరు బయ్య గార్జ, ఓరు మూసుకు రమ్మన్నప్పుడు రా, కత్తమ్మన్నప్పుడు తాడి కట్టు. అంతేగాని కూయి కయమన్నావా కాళ్ళు విరక్కొట్టి పెళ్లి మనం జరిపిస్తాను. వీడెవడో నీకు తెలిసిందా? ఆడు ఆడుకుంటా చెప్తాను, బట్టలు తెచ్చుకోపో. ఇప్పుడు కాదా గాడిద,
అన్న తిని మరిపో నువ్వు నిలబడ్డావేమే గాడిద ఆ గాడిదకి నీళ్లు విప్పు చూడు దొరికారు గాడిదలు ముహూర్తం దగ్గర పడుతోంది ఏం చెబుతావు నువ్వే కన్యాదానం చేస్తావా కాడిద కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పెద్దమనిషి ఇంతవరకు రాలేదు అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఈ పెళ్లి దగ్గరేనా మనందరినీ గాలి చేయాలి వదిలి గారు అలాంటిది ఏమీ లేదు ఆఫీస్ లేదు అర్జెంట్ పని ఉందని వెళ్ళారు ఏం ఆఫీస్ అమ్మా గవర్నరా మేము చేసాం ఉద్యోగాలు ఇలాగా ఈ పాటికి వస్తూనే ఉంటారు మనం మిగతా అన్నీ కానిస్తుంటే సమయానికి వారు ఎలాగైనా వచ్చి అందుకుంటారు అవునండి పాపం ముందు తతంగం బోల్డ్ అంత ఉందిగా అది జరిపిస్తూ ఉంటే సరే ఇది ఏడవండి గంట కూర్చో లేదు తప్పు అని పెళ్లి అంత ఇదిగా ఉంటే మనం పెళ్లి మానేస్తే ఏట్రా కూర్చో గాడిగా మానేస్తావరా ఇంత దూరం వచ్చా మానేస్తావరా ముందు కూర్చో దానివే విజ్ఞాన పూజ అబ్బా ఏంటి ఉండండి మేమెందుకు లే ఉంటాం ఆయన వస్తున్నారుగా ఉండటానికి అలాంటే నేను అసలు పెళ్లే చేసుకోని తెలుసా రండి రండి దీంతో పెళ్లికి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇంట్లో వారు ఇక్కడ ఎవరు కదా దాన్ని వెళ్ళలేదు ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు ఇంటి అసలు విషయం ఏమిటి ఐ టెల్లు నువ్వు సచ్చి గోవాను శ్రీమంతరావు ఎక్కడండి వేరీ కోసం మేము ఎదురు చూస్తున్నామండి వేరీ ఐ డోంట్ నో ఆ పెద్ద మనిషి 20 వేలు తీసుకుని పారిపోయాడండి 22 దొంగతనం చేశారా ఒరిజినల్లీ ఈజ్ పెద్ద మనిషి అండి కూతురు పెళ్లి కదండి ఆ విజయం కూడా ఏమిడిగాడు ఏమేడిచాడు ఊరు పిలవ ఈ స్టోల్ దాని పాపం విజయం కూడా అడ్డగాడి కింద కట్టేస్తాం అనమాట బాబు వచ్చింది తెలుసు నీ నెత్తి రెండు వేసుకుని ఆ పెద్ద మనిషి రండి కానీ వచ్చినారా పద తలే వరుస కూడా కలుపుతున్నా మమ్మల్ని గొడవలు ఇరికిస్తానా మీరేనే నా మాట వినండి ఇందులో ఏదో పొరపాటు ఉంది నిజం నిలకడ మీకు తెలుస్తుంది తొందరపడద్దు నాన్నగారితో చెప్పండి పీటల మీద పెళ్లి అయిపోతే ఆడపిల్ల బ్రతికే అవుతుందో కాస్త ఆలోచించండి ఏమండి ఆవిడ అంతగా చెప్తుంది పాప ఏంటి ఆవిడ చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు గాడిద ఇంకా నుంచున్నారే అన్నదే వదిలి గారు ఇంతకాలం ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నావు ఇది కేవలం అపవాదు దీన్ని నమ్మి మమ్మల్ని అవమానం పాలు చేయకండి అన్నం పుణ్య వేరుకున్న ఆడపిల్లను ఆ జన్మానంతో శిక్షించకండి మీ కాళ్ళు పట్టుకోదని ఆడదాన్ని నేను మాత్రం ఏం చేయగలనమ్మా అమ్మాయి నువ్వు కాళ్ళు పట్టుకున్నా గడ్డాలు పట్టుకున్నా ఈ పెళ్లి తస్తేదా ఈ నాటక నా తిరిగి తరుపునావా ఈ దొంగ సంబంధం ఎవరు చేసుకోలేడి నా నెత్తి రుద్దాలను చూస్తున్నావా వీడెవడ చేస్తున్నా వీరభద్ర స్వామి కదవే అదే ఆ గాడి అదే గాడిగా నన్ను అన్యాయం చేయకండి నా బ్రతుకు నాశనం చేయకండి మా నాన్న దొంగ కాదు కానే కారు ఆ సంగతి కోర్టుకు చెప్పు పోలీసులకు చెప్పు నీతో ఏనాటికైనా రుజువు అవుతుంది ఆనాడు మీరు బ్రద్దలు చేసిన నా బ్రతుకును మళ్లీ అతకలేరు నేను మిమ్మల్ని ప్రేమించాను మీరే కావాలని కోరుకున్నాను నేను నిన్ను ప్రేమించను లేదు నువ్వు కావాలని కోరుకోను లేదు కావచ్చు కానీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు పెళ్లి కొడుకు అయ్యారు పీటల మీద కూర్చున్నారు నీతో కూర్చోలేదుగా నాకోసమే కూర్చున్నారు నా భర్తగానే కూర్చున్నారు భర్తట భర్త నేను నీకేం తాళి కట్టలేదు పెళ్ళంటే తాళి బుట్టేనా మాట తాలదు అదే పోలీసులు 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే మీరు నా వారయ్యేవారేగా అప్పుడు తాళి కట్టి తరివేసేవాడిని అదృష్టవంతురాలి ఈ మాత్రంతో పోయినందుకు నాతో పాటు నువ్వు సంతోషించు వద్దు ఇంతగా చెయ్యొద్దు ఇలా చూడండి ఒక్కసారి నా మొహం చూసి మాట్లాడండి అలే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే నీ మొహం చూడలేదు వద్దనుకున్నాక చూడవలసిన కర్మ నాకేమిటి వదిలే